తాజ్ మహల్ ను అమ్మేశాడు. తాజ్ మహల్, పార్లమెంటు, ఎర్రకోట, వీటిని నమ్ముతారంటే ఎవరైనా నమ్ముతారా? కానీ బీహార్ లోని బాంగరా గ్రామానికి చెందిన నట్వర్లాల్ నమ్మించడమే కాదు, ఏకంగా అమ్మేశాడు కూడా. లాయర్ అయిన అతడు ఎవరి సంతకాన్నైనా అచ్చుగుద్దినట్టు ఫోర్జరీ చేసేవాడు. ఆ ప్రతిభతోనే మొదటి టాటా బిర్లా, ధీరూభాయ్ అంబానీ లాంటి ప్రముఖుల సంతకాలు ఫోర్జరీ చేసి చెక్కుల ద్వారా వారి బ్యాంక్ అకౌంట్లలో నుంచి లక్షల రూపాయలు డ్రా చేసేవాడు. తర్వాత తనను తాను ప్రభుత్వాధికారిగా చెప్పుకుని మాజీ రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తో పాటు ఇతర ప్రభుత్వాధికారుల సంతకాలను ఫోర్జరీ చేస్తూ విదేశీయులకు తాజ్మహల్ ను 3 సార్లు అమ్మేశాడు. ఎర్రకోట, రాష్ట్రపతి భవన్ తో పాటు ఇంకెన్నో ప్రభుత్వ ప్రాచీన కట్టడాలను అమ్మాడు. పార్లమెంటునైతే అందులోని ఎంపీలతో సహా అమ్మేశాడు. ఇలాంటి 100కు పైగా నేరాలకు గాను నట్వర్లాలకు 113 ఏళ్ల శిక్ష పడింది. కానీ అతడు 20 ఏళ్లకు మించి శిక్షనెప్పుడూ అనుభవించలేదు. జైలు నుండి 9 సార్లు తప్పించుకుని పారిపోయాడు. మరి ఆఖరిసారి 1996లో తప్పించుకున్నప్పుడు నట్వర్లాల్ వయసు 84 సంవత్సరాలు. చక్రాల కుర్చీలో ఆసుపత్రికి తీసుకెళ్తుంటే రైల్వే స్టేషన్ లో మాయమయ్యాడు. మళ్లీ ఎవరికీ కనిపించలేదు. అతడి చావు కూడా మిస్టరీనే. నట్వర్లాల్ కథతో బాలీవుడ్ లో ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి. ఇక నట్వర్లాల్ స్వగ్రామానికైతే అతడు ఎప్పుడు హీరోనే. ఎందుకంటే రాబిన్ హుడ్ తరహాలో నట్వర్లాల్ దోచుకొచ్చిన సొమ్మునంతా పేదవాళ్లకు పంచేవాడట. అందుకే ఈ మధ్య అతడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధమైపోయారు. భలే దొంగ కదూ.